Hi friends, welcome to my channel. ఈ రోజు మన ఛానల్లో మోతీ చూరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా 1 గ్లాస్ శనగపప్పు 4 గంటల పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలండి. 4 అవర్స్ గాని నానతేనే గాని బాగుతది. తర్వాత ఉగిన పప్పు ఒక 10 నిమిషాల పాటు నీళ్లు వాడేటట్టు పెట్టుకోవాలండి. జల్లెడ బుట్టలో గాని లేదంటే స్టెయినర్ లాంటి దాంట్లో గాని వాడ్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు మిక్సీ చేసుకోవాలండి, అప్పుడే బాగుస్తుంది. సరే అంత ఒకసారికి వచ్చేస్తుంది మిక్సీ గిన్నెలో. అంటే ఒక గ్లాసే కదండి పప్పు, అది మిక్సీ చేసుకోవాలి. మరి మెత్తగా కాదండి, కొంచెం బర్క్ బర్క్ గా ఉండాలి. అలాని కొంచెం పప్పు పప్పుగా కూడా కాదు. నేను చూపిస్తాను చూడండి, ఇప్పుడు ఆ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు చూపిస్తాను నేను ఏ విధంగా ఉంటుందో, ఆ విధంగా రుబ్బితే సరిపోతుందండి. అంటే మనం ఇప్పుడు మసాలా వాళ్ళు వేసుకుంటే బరక్ బరక ఉంటుందో, దానికన్నా కొంచెం మెత్తగానండి. నూనె పెట్టుకుందాం, ఈలోపు ఆయిల్ వేడి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇండక్షన్ మీద కదా త్వరగా వేగిపోతాయి, మీడియం పెట్టుకోనండి. నూనె నూనె మరుగుతూ ఉంటుందండి, ఈలోపు చూద్దాం మనం. చూసారా ఆ విధంగా అనమాట పప్పు బరక్ బరక్కానండి. ఇప్పుడు వళ్ళేసుకుంటాం కదా మనం, అదే విధంగా కొంచెం చిన్న చిన్న బిళ్ళల్లాగా వేసుకోవాలి అవి, అంటే త్వరగా వేగడం కోసం. మీడియం ఫ్లేమ్లో వేగాలండి అది, అంటే బాగా మంట ఎక్కువ పెడితే మాడిపోతాయి కదా, అందుకోసం కొంచెం మంట తగ్గించుకొని. నేను అయితే ఇక్కడ 1000లో పెట్టాను, ఇంకా తక్కువలో కూడా పెట్టుకోవచ్చండి. అంటే వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది, పచ్చిశనగపప్పు కదా. దీంట్లో మనం అయితే ఏమీ వేయలేదండి, ఓన్లీ పప్పు ఒకటే రుబ్బి మిక్సీ కొట్టేసి దాన్ని చిన్న చిన్న బిళ్ళల్లా తీసి వేసేస్తున్నాం అంతే, వేగడం కోసం. ఎలాగా మనం మెల్లమెల్లి ఇది మిక్సీ కొట్టాలి కదా. చూసారా ఆ విధంగా వేసేసుకొని వేయించేసుకోవడమేనండి. దీనికి టైం పడుతుంది కొంచెం, కొంచెం అయితే టైం పడుతుందండి దీనికి. అది బాగా వేగాలండి, అంటే బాగా అంటే తెలుసు కదా మొత్తం రెడ్ కలర్ రాకుండా, కొంచెం ఆ వేగేటట్టు మీకు తెలిసిపోతుంది, అన్నగురంతా పోతుంది కదా. ఆ టైంలో తీసేస్తే సరిపోతుందండి, వేసేసాం కదా. చూద్దాం, వెయిట్ చేద్దామండి. చాలా అంటే చాలా వేజీండి మోతీ చూరి లడ్డు. మనం ఎంతో కష్టం అనుకుంటాం కదా, చాలా త్వరగా చేసుకునే పద్ధతి అండి ఇది. ఒక్కసారి చూస్తే అలా చేసేయచ్చండి, అంత వేజీ ఇది. అలా కొంచెం అన్నీ కూడా టర్న్ చేసుకోవాలి, ఒకవైపు నుంచి ఇంకొక వైపు టర్న్ చేసుకుంటే అది వేగిపోతాయండి త్వరగా, లేదంటే ఒక సైడే అయ్యి కాలుతుంది కదా. దీనికైతే కొంచెం వేగడానికి టైం తీసుకుంటుందండి బాగా. చేస్తారా ఇంకా వేగిపోయి, వెయిట్ చేద్దాం. కాకపోతే అవి కొంచెం మనం తిప్పుకుంటూ ఉంటే బాగుంటుందండి, ఇటు అటు టర్న్ చేసుకుంటూ ఉంటే త్వరగా వేగిపోతాయి. ఇంకా ఆల్మోస్ట్ వేగిపోయినట్టేనండి, నుగరిపోయినట్టు అయిపోయింది కదా, వేగిపోయినట్టే. పప్పు ఒకటే నానడానికి టైం పడుతుందండి, చేయడం అయితే కొంచెం ఈజీనే, ఎందుకంటే 4 ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు త్వరగా చేయాలి అనుకుంటే కూడా కొంచెం గోరువెచ్చని ఇట్లా వేసి నానబెట్టేసుకోవచ్చండి పప్పు. ఒక 2 గంటలైనా చాలండి, అది నానితే, ఎక్కువ నానితే కూడా ఆయిల్ పీర్చేస్తుంది కదా, 2 గంటలైనా చాలండి. అంతే టేస్ట్ ఉంటుంది, అంతే బాగా వస్తాయండి. దానికి ఏం మళ్ళీ 4 గంటలు అనుకున్నాం కదా అని అనుకాదు, సరిపోతుంది ఎలా కూడా.
చూస్తున్నారా ఆ కలర్ అయితే సరిపోతుందండి. వేగ్ పని అంటే వెనక ముందు వేసాం కాబట్టి మనకి ఇంకా కొంచెం వేగితే అన్నీ ఒకసారి తీసేయండి. చూస్తున్నారా మనం ఒక గ్లాస్ పప్పు అవి తీసుకున్నాము. చాలా అంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చండి ఇంట్లో మనం. ఇదైతే అక్కడక్కడ ముందుకు జరపకుండా కిష్ చేయకుండా చూడండి, అప్పుడే మనకు తెలుస్తుంది ఏ విధంగా వేగాయి ఏంటి ఎలా వేసారనేది. మనకి ఫుల్ ఒక క్లారిటీ అయితే వస్తుందండి. మనం మధ్యలో కట్ చేస్తా చూసామంటే మనకు తెలియదండి, అంటే ఎలాగా ఏ విధంగా వేగి ఎలా వేశారు ఏం వేసారనేది కూడా తెలియదు కదా. మోతీచూర్ చాలా కష్టం అనుకుంటాం కదా మనం, అందుకోసమైతే మనం ఇది ఎక్కడ కిట్ చేయకుండా మన కంటిన్యూ వీడియోస్ చూస్తే మనకు అర్థమవుతుందండి. ఇది ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ మనమే చేసుకోవచ్చు, మనం బయట నుంచి తెప్పించుకునే పనే ఉండదండి. 1 కిలో తెప్పించుకోవాలంటే 700 పడుతుంది. ఇది ఒక 200లో అయిపోతుందండి, 200-150లో అయిపోతుంది. చూసారా ఒక వాయి తీసుకొని ఇంకొక వాయి వేసేసుకుంటున్నాం. అంత వేగితే సరిపోతుందండి, లైట్గా వేగినాయి కదా అనుగురంతా పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఫ్లాట్గా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా వేగిపోతున్నాయండి. ఇక్కడ అయితే ప్యాన్ కదా అది బాగుంది, అది ఫ్లాట్గా ఉంది. కొంచెం వేడి ఉందని నేను ఆఫ్ చేసేసానండి, ఆ వేడి మీదే కొంచెం వేగిపోతున్నాయి. ఎగడానికి టైం అండి, త్వరగా అయిపోతుంది. అయితే ఒక గ్లాస్ పప్పు 2 వాయిలు వచ్చినాయండి, అంతే. 2 సార్లుగా వేసుకుంటే అయిపోయినాయి నాకు. ఎలాగ ఇట్లా ముక్క ముక్కలుగా చేసి మనం మిక్సీని కొట్టుకోవాలి, ఇలాగే కరెక్ట్గా రావాలి. మనం మిక్సీ కొట్టుకోవడానికే కాబట్టి కొంచెం సొట్టలు వచ్చినా కూడా ఏమి కాదండి, కొంచెం వంగరంగరగా వచ్చినాయి ఏమి కాదు. అవి మన సైడ్ లేసినవి కొంచెం బెండ్ అయినట్టు అనిపిస్తుంది కదా, ఏం కాదండి. మనం ఎలాగైనా కానీ పీసెస్ చేసుకుని మిక్సీ కొట్టుకోవాలి కొంచెం బరగ్గా. చూసారా వేగిపోయింది, చాలా మట్టికి వేగిపోయిందండి. కలర్ చేంజ్ అవుతుంది చూస్తున్నారా, అదే విధంగా కలర్. అలా ఉంటాయండి, ఎక్కువ ఏమి రెడ్ కలర్ అవసరం లేదు, అలాగా నుగరిపోతే సరిపోతుందండి. వేగాలి అలానే మొత్తం డీప్ ఫ్రై అంటే బాగా ఎర్రగా గోల్డెన్ కలర్ అవసరం లేదండి, లైట్ కలర్ వస్తే చాలు, బాగా వేగినట్టే లెక్క వస్తుంది కదా. ఇవ్వండి అలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని మిక్సీ కొట్టేసుకుందాం. మనం చిన్నగా వేడి చేసుకుని మిక్సీ గిన్నెలో వేసేసి మనం మిక్సీ కొట్టేస్తాం అంతే అట్లా. చూసారా ఆ విధంగా మిక్సీ కొట్టేసుకోవాలి. మిక్సీ అయిపోగానే మనం ఒక స్పూన్ నెయ్యి వేసానండి, దాంట్లో కాజు వేసాను. ఒక 10 పొలకలు 10-12 పొలకలు ఉంటాయండి, అంటే జీడిపప్పులు వేసాను నేను. అవి 1 సెకండ్లో అయిపోతాయండి, అవి ఒకటి అయిపోయిందండి, తీసేద్దాం వేగిపోయి. సరే 1 సెకండ్లో అయిపోయింది. స్టీల్ కూడా త్వరగా నెయ్యి గురించి పొగలు వచ్చేస్తుంది అనిపిస్తుందండి, కానీ ఏమీ మాడలేదు, అలా అనిపిస్తుంది పొగలు వస్తున్నాయి కదా అని అనిపిస్తుంది.
ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ చక్కెర సరిపోతుందండి. చూడండి పప్పు ఎంత తీసుకున్నామో సేమ్ కొలతల్లో మనం షుగర్ కూడా అంతే తీసుకుంటున్నామండి. కొంచెం ఒక చూసారా అంటే పావు గ్లాస్ కూడా లేవండి వాటర్. అంటే మనం ఒక్క గ్లాసు షుగర్ తీసుకున్నాం కదా, పావు గ్లాస్ కూడా వాటర్ వేయలేదండి. దాన్ని పెట్టి మీరు చూసుకుని వేసుకోండి, త్వరగా వచ్చేస్తుంది. మనం అలా తిప్పుతూ ఉంటే ఇంకా త్వరగా వచ్చేస్తుందండి. అలా వదిలేస్తే ఏమి కాదు, మనం అలాగా కొంచెం అలాగ మనం తిప్పుతూ ఉంటే త్వరగా అయిపోతుందని చెప్పేసి నేను తిప్పుతున్నానండి. టైం పడుతుందేమో మళ్ళీని. పుచ్చిపప్పు అంటారు కదా అదండి, జీడిపప్పు పుచ్చిపప్పు నేను రెడీ పెట్టుకున్నాను. అలా పుచ్చిపప్పు వేస్తే బాగుంటుందండి కంపల్సరీ. మీరు జీడిపప్పు ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే మీరు మానేయచ్చండి. ఈ మోతీచూరి లడ్డూకి అయితే కనుక పుచ్చిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది, అది మన పంటికి తలుగుతూ అంతే టేస్ట్ ఉంటుందండి. త్వరగా వచ్చేస్తుంది పాకం కూడా. ఇప్పుడు పాకం ఒక 5 మినిట్స్ అయితే పడుతుందండి పాకం చేయడానికి, త్వరగా అయిపోతుంది. 5 to 6 మినిట్స్ పడుతుంది మినిమం. ఆల్మోస్ట్ వచ్చేసినట్టేనండి, అంటే తీగ పాకం టైప్లో అండి ఇది. అంటే గులాబ్ జామ్కి కొంచెం ఎక్కువ అండి, అలా అంటే మనకు అలా తీగ రావాలి, ఇంకా రాలేదు. ఇంకొప్పుడు వచ్చేస్తుందండి దాంట్లో మోతీచూరి రెడ్ కలర్ ఉంటుంది కదా ఫుడ్ కలర్, అది వేసేద్దామండి. కేసరి కలర్ ఉంది కదా, అది ఒక్క చిట్టుకుడు వేద్దామండి కలర్ కోసం. అది వేస్తే కలర్గా బాగుంటుంది, కొంచెం వేస్తే కొంచెం చాలండి పాకంలో. ఒక చిటికెడి వేసాం చూసారా, ఆ చిటికెడే సరిపోతుందండి కలర్కి. పాకం వచ్చేసింది మనకి తీగ పాకం కన్నా తక్కువ, గులాబ్ జామ్ పాకానికన్నా కొంచెం ఎక్కువ అండి. ఆ విధంగా మీకు తెలిసిపోతుంది, చూస్తున్నారా అయిపోయింది, రెడీ అయిపోయిందండి పాకం. ఇప్పుడైతే మనం మిక్సీ కొట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేద్దాం. మోతీచూరి లడ్డీకి రెడీ చేసుకున్నాం కదా, అది కూడా వేసేస్తే అయిపోతుందండి. సే అది కొంచెం ఒక 2 నిమిషాల పాటు కలిపాక ఒక 2 నిమిషాలు పెట్టేసి మనం లడ్డు చుట్టేసుకొచ్చండి. చూస్తున్నారా చాలా త్వరగా అయిపోయే మోతీచూరి లడ్డు అండి ఇది, కష్టం కాదు అంతగా. యాలక్కుల పొడి వేస్తున్నానండి కొంచెం, నేను వాళ్ళ వాళ్ళ టేస్ట్ని పెట్టి వేసుకోండి. కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ ఫ్లేవర్ కావాలనుకుంటే మనంతా కొంచెం వేసుకోవచ్చండి. మనం చూస్తున్నారా ఇది ఇండక్షన్ స్టవ్ మీద కాబట్టి అస్సలు కాలట్లేదండి, అందుకే అలా చేతులతో పట్టుకున్నా. అదే గ్యాస్ మీద అయితే పట్టుకోవడానికి భయపడాలి, ఇదైతే మనం ఏం పట్టుకో అవసరం లేదండి. ఇప్పుడు వెంటనే పుచ్చిపప్పు వేసేసుకుందాం, అది ఆఫ్ చేసేసుకుందాం. చూసారా దాంట్లో బాగా కలిపేసుకుందామండి పుచ్చిపప్పు. పుచ్చిపప్పు వేసేసాక సేమ్ మనం బయట నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అంతకన్నా టేస్ట్ అండి. మన ఇంట్లో చేసుకున్నది ఎంత బాగుంటుందో మనకే తెలుసు కదా, ఆ ఫీలింగ్ అన్నీ చాలా బాగుంటుంది కదా. ఇది మనం చేసాము చాలా బాగా వచ్చింది అనేది. అంతే అండి, ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేద్దాం, ఆఫ్ చేసి ఆఫ్ చేసామండి. 2 మినిట్స్ మూత పెట్టేద్దాం కలిపేసి బాగా, తర్వాత ఉండి చుట్టేసుకొచ్చండి. ఇంకొక స్పూన్ నెయ్యి వేశాను, దీనికి ఏమి ఎక్కువ నెయ్యి ఏం పట్టదండి,
ఫస్ట్ ఒక చిన్న స్పూన్ వేసాము, ఇప్పుడు ఒక స్పూన్ వేసామండి. రెండే రెండు స్పూన్లు నెయ్యి వేసాము. మనం ఎక్కువ నెయ్యి కూడా వాడలేదు, కావాలనుకుంటే మీరు ఇంకా వేసుకోవచ్చు. మరింత నేను చూపించేది చాలా మనకి త్వరగా అయిపోవాలి, చాలా ఏమీ గెస్ట్లు వస్తున్నారు స్వీట్ లేదు అనుకున్నప్పుడు చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి. ఇది చూసారా, మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ అండ్